ఇచ్చిన శ్లోకాలు మహిషాసుర మర్దిని వధ ధూమ్రలోచన వధ మరియు ఆమె విజయాలు రక్తబీజుని వధించడం ఇవన్నీ కూడా ఈ 12 ఈ 12 అధ్యాయాల్లో పూర్తయి చివర్లో ఈ అధ్యాయాలు ఏంటంటే అసలు దేవి భాగవతం ఎందుకు చేయాలి అంటే సప్తసతి పారాయణం ఎందుకు చేయాలి సప్తసతి అంటే సప్త అంటే 7 సతి అంటే 100 అంటే 700 700 శ్లోకాలు 700 శ్లోకాలతో ఉన్న 13 అధ్యాయాలు అంటే ఈ 13 అధ్యాయాలు ఏంటంటే ఇవన్నీ సంస్కృతంలో ఉంటాయి మనం నిత్యం ఏం చదువుతుంటామంటే లలితా శాసనం పారాయణం చేస్తాం లలితా శాసనం పారాయణంలో అమ్మవారి 1000 నామాలు ఉంటాయి ఆ 1000 నామాలు చదవడం అలవాటు కానీ సప్తసతి చదవడం చాలా కష్టం పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప సప్తసతి పారాయణం చేయలేం సంస్కృతంలో చాలా కష్టమైన పదాలు కఠినమైన పదాలు చాలా అంటే కష్టంగా ఉంటుంది చదవడం అందుకనే బ్రాహ్మణుల్లో కూడా పురోహితుల్లో కూడా 100 మంది ఉంటే ఒక 10 మందికి మాత్రమే సప్తసతి పారాయణ అనుమతి ఉంటుంది ఆ పారాయణ అనుమతి ఉన్న వాళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చేయాలి ఇందాక ప్రారంభంలో చెప్పాడు రాము గారు అమ్మవారి మీద దృష్టి పెట్టి చేయండి అమ్మవారు తప్పకుండా కృపా కటాక్షం వస్తుందని అందుకని 13 అధ్యాయం కాబట్టి జాగ్రత్తగా చేయండి పూర్ణావతి జరుగుతుంది పూర్ణావతి అందరి చేత తాగించి చేయిస్తాను మనసుని కాసేపు ఒక అరగంట సేపు అమ్మవారి మీద ఉంచండి ఓర్ణమశ్చన్నికాయే ఋషిర్వాచ స్వాహా ఏతత్తే కలిదంబు పదేవి మహాత్మ్యముత్తమం ఏవం ప్రభావా సా దేవీయేదం ధారితే జగత్ స్వాహా విద్యాతయే క్రియతే భగవద్ విష్ణుమాలయ తయా తుమేష వైశ్యశ్చ తయే వాణ్య వివేకిన స్వాహా మోక్ష్యందే మోహితాశ్చైవ మోహమేష్కిర్తి చాపరే తాముపేహి మహారాజ శరణం పరమేశ్వరీం స్వాహా దైవీ భాగవతం చదవాలి చండీ సప్తసతి పారాయణం చేయించుకోవాలి చండీ యాగం చేయాలి అప్పుడు కానీ వాళ్ళ జన్మ ధన్యం అవుతుంది ఎందుకంటే అమ్మవారే దాంట్లో వయసు వాచ అని చెప్పి చెప్పుకుంటూ వస్తారు అంత గొప్పదన్నమాట ఈ ఈ చండీ సప్తసతి పారాయణం కాబట్టి అందరూ మనం అమ్మవారి మీద దృష్టి ఉంచి కనుక చేస్తే అమ్మవారు పిలిస్తే పలుకుతుంది ముఖ్యంగా మీరు ఒకటి గమనించారో లేదో మామూలుగా అయితే ఒక హోమం ప్రారంభిస్తే ఇప్పుడు గణపతి హోమం చేసామనుకోండి మనకు కొన్ని ద్రవ్యాలు ఇస్తారు ఆ ద్రవ్యాలతోనే మనం చేస్తూ వెళ్తాం ఇక్కడ దేవి సప్తసతి పారాయణంలో 13 అధ్యాయులు ఉండటం వల్ల 13 చాటలు రెడీ చేశాం మనం ప్రతి అధ్యాయానికి అమ్మవారికి చాటతో సమర్పిస్తున్నాం అంటే పెద్ద హోమగుండం అయితే పెద్ద చాటను సమర్పించవచ్చు చిన్న హోమగుండం కాబట్టి చిన్న చాటలో దాంట్లో అమ్మవారికి జాకెట్ ముక్క కాటుక మరియు అద్దము దువ్వెన పసుపు కుంకుమ పచ్చి ఒక్కలు ఆకులు పసుపు కుంకుమ గాజులు అన్నీ అమ్మవారికి సమర్పించాం అంటే 13 చాటలు 13 అధ్యాయులకు సమర్పించడం జరిగింది ఇక్కడ మనం అంతేకాకుండా పూర్ణాహుతులు అవన్నీ కట్టి కూడా రెడీ చేసి చివరికి పూర్ణాహుతి కూడా ఇస్తాం అది ఇక్కడ అన్నమాట అంటే చండీ యాగం చెయ్యాలంటే పారాయణం చేయడం తేలికే ఈ క్రతువు చాలా కష్టం అంటే ముందలుగా రెడీ చేసుకోవటం సమీకరించుకోవటం ఇవన్నీ చేయడం చాలా కష్టం అన్నమాట అంటే ఇది ఖర్చుతో కూడిన పని మనుషులతో కూడిన పని అందుకనే అందరూ వచ్చి పాల్గొనండి అని చెప్తారు అమ్మవారి దాంట్లో చండీ అనేది ఏంటంటే ఇక ఆల్మోస్ట్ టాప్ జగదీశ్వరి పరాత్పరి అన్నమాట ఇంకా అంతకు మించింది లేదు అంటే అమ్మవారి నుంచే శివుడు వచ్చాడు విష్ణువు వచ్చాడు బ్రహ్మ వచ్చాడు అని చెప్తారు పరాత్పరి అన్నమాట అందుకని మనం లలితా సహస్రనామం చదువుతాం ఆమెనే మాతంగిగా కొలుస్తాం వారాహి మాతగా కొలుస్తాం చండీ మాతగా కొలుస్తాం ఆమెనే కాళరాత్రి అంట ఆమె నుంచే వచ్చిన ఈ దశమహావిద్యలు అలానే విజయవాడలో అలంకారాలు మరి దశమహావిద్యలు ఇవన్నీ కూడా అమ్మ దుర్గాదేవి నవదుర్గలు శ్రీశైలంలో చేస్తారు నవదుర్గలు అలంకారాలు విజయవాడలో చేస్తారు దేవి అలంకారాలు ఇవన్నీ కూడా అమ్మవారి రూపాలే ఒక స్త్రీ ఎలా అయితే తల్లిగా చెల్లిగా ఆడబడుచుగా కూతురుగా రకరకాల పేర్లతో ఎలా పిలిపించుకుంటుందో అమ్మవారు కూడా ఇలా అనేక రూపాలతో పిలిపించుకుంటుంది అమ్మవారి స్వరూపం ఒకటే కాబట్టి ఎవరైతే సువాసన ఈరోజు వచ్చారో వారందరూ మనసు పెట్టి పూజ చేసుకుంటే సౌభాగ్యం సుమంగళతో అమ్మ తప్పకుండా ప్రసాదిస్తుంది.